నమస్తే అమ్మమ్మ. నమస్తే మమ్మీ, బాగానే ఉన్నా మమ్మీ. మీరందరు బాగుర్రా? మీ దయ బాగానే ఉన్నా. ఇప్పుడు 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా? 13 తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి, కరెక్టే, లేవని అంటలేను. ఈసారి మాత్రము మేము ఎప్పుడు వేయలేదు. కాంగ్రెస్ కోటు, బీజేపీ కోటు మేము వేయలేదు. మాకు తెలంగాణ గడ్డ మీద పుట్టినము, తెలంగాణ గడ్డ మీద పెరిగినాం, తెలంగాణ కూడు తింటున్నాం. మాకు నొప్పి అయినా, రోగం అయినా, షెడ్ అయినా, మంచి అయినా, హాస్పిటల్ కానీ, మాకు పింఛన్లు కానీ, సచిన వాళ్ళకి సాగులు చేస్తుండు, బతికిన వాళ్ళకి పిండ్లు చేస్తుండు, గరీబ్ వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, ఇంకా కొన్ని మంచేటివి ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో మేము ఇచ్చిన కాగితాలు మా ఎవరు, మా ఆయన మదనపల్లి హనుమంతరావు మా కాగితాలు అన్నీ తీసి పడేసి ఆయన ఎంట తిరిగే దోస్తులకు పంచిపించుకున్నాడు కాగితాలు ఇచ్చి. మాకు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ వచ్చి మా రోడ్డు పొంటి ఇళ్ళు అన్నీ చూసి 27 ఏళ్ళు ఇప్పుడు మా ఇల్లు గులగొట్టి ఎవరు, పిల్లిగడ్డపోడు సూర్యనారాయణ రెడ్డి పాత మున్సిపల్ ఆఫీసులు ఉండే మా ఇల్లు గులగొట్టిండు. మా గరీబ్ వాళ్ళకి ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు, ఐదు వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు కట్టుకున్నారు. మాకు ఇండ్లు ఇవ్వలేదు, జాగ్రత్త ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 7,000 తీసుకొని మమ్మల్ని అవతల పడ్డాడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన వద్దుగా ఊరు ఊరుకు బస్సు లేని వాళ్ళకి బస్సులు వేసిండు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. నడవ మాట్లాడ, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, మాకు ఇస్తానన్నాడు. ఊరు ఊరు పొంటి బస్సులు వేసిండు, బస్సు లేని ఊర్ల పొంటి రోడ్లు పోసిండు. కానని రాజ్యం పోయి మాకు కరెంటు తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు. మేము 10 ఏళ్ళకోలే నోట్ల మాట బయట పడకుండా బతికినాం. 2,000 పింఛను చంద్ర ఎవరు, ఎన్టీ రామారావు చేస్తే 2,000 పింఛను మాకు చేసిండు అయ్యా. ఆ 200 పింఛను ఇవ్వాలంటే కూడా 6 నెలలకు ఒక్కనాడు పోశమ్మ గుడి కాడ కూర్చొని పెట్టి, కుక్కల కూర్చుండి పెట్టినాడు, కూర్చుండి పెట్టి 100 రూపాయలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. అవిటికి కూడా కుక్కలు తిప్పినారు, తిప్పిండు 6 నెలలకు ఒక్కసారి ఇచ్చి. మాకు కేసీఆర్ మంచిగా చేస్తుండు, మేము కేసీఆర్ కోటేస్తాం. ఈసారి ఎంపీ కానీ ఇంకోటి కానీ ఇంకోటిగా ఈ సంవత్సరం అన్ని ఓట్లే ఉన్నాయి. చాలా మంది కేసీఆర్ ఏం చేయలేడు, ప్రజలను మొత్తం దోచుకొని తిన్నాడు అని చెప్పేసి అన్నారు కదా. నువ్వు మాట్లాడకు, నేను చెప్పేదాకా. ఆడు 2,500 పింఛన్లు కోడళ్ళకి ఇస్తాడు, ఆడపిల్లలకి ఇస్తాడు, అవి ఇయ్యలేదు. అత్తలకు మామలకు 4,500 పింఛన్లు ఇస్తాడు, అవి ఇయ్యలేదు. రైతు బంద్ వేస్తాడు, ఇయ్యలేదు. రైతు బీమా వేస్తాడు, వేయలేదు. మాకు కరెంట్ ఇయ్యలేదు, మాకు నీళ్లు ఇయ్యలేదు అమ్మ. పొలాలన్నీ ఎండిపోయి చేనులన్నీ సత్యనాశాయి. ఇప్పుడు మేము అగ్గి పుట్టి కాళ్ళ పెట్టిన బుడిది బుక్కుడు నీళ్లు తాగుడుకు తందుకు కూడా తాగుదామన్నా నీళ్లు లేకుండా చేసిండు. పర్రెలు పట్టి నెర్రెలు వాసినాయి భూములన్నీ. రేవంత్ వచ్చినాక బిసి పిరి అన్నాడు, ఒక్క బస్సే పిరి పెట్టిండు. మాకు ఏది సౌలత్ చేసిన వాళ్ళు లేడు. ఈడు లంచాలు ఇచ్చుకుంటా లీడర్లందరినీ, బీజేపీలు ఉన్నోళ్ళని కూడా, కాంగ్రెస్ ఇంట్లో తెలంగాణలో ఉన్నోళ్ళని కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో గుంజుకొని ఉన్నాడు. ఆడు రైతు బంధు అడిగితే చెప్పులతో కొడతా అంటుండు, పింఛన్లు అడిగితే గుడ్లు తీసి గోటీలు ఆడుతా అంటుండు, మా పేగులు తీసి మెడకేసుకుంటా అంటుండు, మా కండలు తీసాడు మింగుతాడు అంటే కంచంలో పోసుకొని. మాకు ఓటు మేము వెయ్యము, మేము ఆయనకి చూడము. ఊర్లో కొంటే అన్ని గుళ్ళు కట్టించుండు, పడవబడ్డ గుళ్ళు ఊరు ఊరుకు, కాలేజీలు కట్టించుండు, హాస్పిటల్ కట్టించుండు, మాకు పింఛన్లు ఇచ్చిండు. మా గల్లి గల్లికి ప్రతి ఒక్క రాజ్యానికి ప్రతి ఒక్క ఊరుకు, తెలంగాణ ఊరు ఎంత దూరం ఉన్నదో అంత దూరం ఊర్లో పంటి రోడ్లు చేసిండు, గల్లీలు చేసిండు, అన్నీ చేసిండు. మేము ఆయనకే చేస్తాం మా తెలంగాణ ఓటంతా ఆయనకే పడుతుంది.